హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది హాస్టల్ బయట వ్యూ, లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. పదండి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. డిపార్ట్మెంట్ వైజ్గా రూమ్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది అన్ని ఫ్లోర్స్లో. లైక్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా ఒక సైడ్, బాటనీ డిపార్ట్మెంట్ ఒక సైడ్, ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఒక సైడ్, అలా అందరినీ మిక్స్ చేయకుండా ఈచ్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సైడ్ ఉండేలాగా అలాట్ చేస్తారు రూమ్స్. అండ్ రూమ్కి వచ్చేసి 3 to 4 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నేను మీకు రూమ్ చూపిస్తాను. ఇది ఒక రూము, దీంట్లో వచ్చేసి 3 స్టూడెంట్స్ కెపాసిటీ ఉంటుంది. ఎవరి ర్యాక్ వాళ్ళకు ఉంటుంది సపరేట్గా. వెంటిలేషన్ అయితే చాలా ప్రాపర్గా ఉంటుంది, డే టైంలో ఎలాంటి లైట్ అయితే అవసరం ఉండదు. అండ్ మిగతా అన్ని రూమ్స్ అయితే సిమిలర్గా ఇలానే ఉంటాయి. కొన్ని రూమ్స్ పెద్దగా ఉంటాయి, ఒక 5 to 6 మెంబర్స్ కెపాసిటీ. ఇంకొన్ని రూమ్స్ వచ్చేసి 2 మెంబర్స్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాం. టెర్రస్ ఇది చాలా పెద్దగా ఉంటుంది.